నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్విట్టర్ దివాళా తీయకుండా కాపాడుకున్న, త్వరలో లాభాల బాట పడతామన్న ఎలాన్ మస్క్. నిమిషాల వ్యవధిలోని రెండు భారీ భూకంపాలు, చిగురు టాకులా వణికిన టర్కీ, 15 మంది మృతి. నేనెవరికీ బానిసను కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం, తెలంగాణ సీఎం కేసీఆర్. ట్విట్టర్ దివాళా తీయకుండా కాపాడానని ఎలాన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు. గత 3 నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయని చెప్పుకొచ్చారు. ఓవైపు ట్విట్టర్, మరోవైపు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల కార్యకలాపాలు ఏకకాలంలో పర్యవేక్షించాల్సి వచ్చిందని వివరించారు. ట్విట్టర్ వేదికగా తన మనోభావాలు పంచుకున్న మస్క్, ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలిన్నాయని అన్నారు. ట్విట్టర్లో తనకు ఎదురైన కఠిన పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్విట్టర్ ఆదాయం బ్రేక్ ఈవెన్ స్థితికి చేరుకుందని చెప్పిన ఆయన, ఇదే పంథాలో సంస్థ కొనసాగితే త్వరలో లాభాల పాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ టర్కీలో ఈ ఉదయం సంభవించిన భారీ భూకంపం పెను విషాదం నింపింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం తర్వాత హృదయ విదారకంగా ఉన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆహాకారాలతో భూకంప ప్రభావిత ప్రాంతాలు దయనీయంగా ఉన్నాయి. సిరియా, యెమెన్లోనూ భారీ భూకంప ప్రకణాలు కనిపించాయి. ఉత్తర సిరియాలోనూ పలు భవనాలు కుప్పకూలినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ తెల్లవారుజామున దక్షిణ టర్కీలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.8గా నమోదైనట్లు యుఎస్ జియాలజికల్ సర్వే పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికే 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తానెవరికి బానిసను కాదని, ఎవరితోనూ లాలుచీ పండని స్పష్టం చేశారు. పేదవాడికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా ఎదిరిస్తానన్నారు. కేసీఆర్ కిట్ వల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. ఇక రాహుల్ గాంధీపై విమర్శ చేసే నైతికత ఎవరికీ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని గేములు ఆడినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదని అన్నారు. కాంగ్రెస్ చరిత్ర కంటే తనకు బీజేపీ చరిత్రనే బాగా తెలుసన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారంపై జగ్గారెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం చూస్తే ఆమె మరో మార్గం లేక ఆ విధంగా మాట్లాడినట్లు భావిస్తున్నామని తెలిపారు. గవర్నర్ తమిళిసైకి, కేసీఆర్కు మధ్య రాజీ కుదిరినట్లుందని వ్యాఖ్యానించారు. దేశంలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశ పరిస్థితులను చూశాక టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చామని చెప్పారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతటా రావాల్సిందని వ్యాఖ్యానించారు. భారత్ పేద దేశం కాదని, అమెరికా కంటే ధనిక దేశమని, బుద్ధిజీవుల దేశమని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో నాందేడ్లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. తాము ఎన్నాళ్ళు ఎదురుచూశామని, ఇప్పుడు సమయం వచ్చిందని, నాగలి పట్టే చేతులు, శాసనాలు చేయాల్సిన టైం వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు కాదని, ప్రజలు రైతులు గెలవాలని అన్నారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. దేశంలో ఉన్నత సాగు యోగ్యమైన భూమి మరెక్కడా లేదని, కానీ ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో అనేక నదులున్నా నీటి కరువు ఎందుకని ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో కూటములు పాలన చేశాయని, కానీ మన దేశం ఆశించిన అభివృద్ధి సాధించలేదని అన్నారు. దేశంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని, దేశ నాయకత్వంలో మార్పు వస్తేనే ప్రగతి సాధ్యమని కేసీఆర్ చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్ఎన్ వర్మ అన్నారు. స్థానిక పాండురంగ దేవస్థానం కళ్యాణ మండపం నందు యూజీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మలపల్లి కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు మానివెల్తి వెంకట్ల ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్, జెడ్పీటీ సభ్యులు లంక సూర్యనారాయణ, వైస్ సర్పంచ్ జగతా భవానీ శ్రీను, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోటూరు శ్రీనివాస్, రాష్ట్ర లెదర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి కళ్యాణి లక్ష్మణరావు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పాల్కిరణ్, డాక్టర్ స్వరాజ్యం, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ప్రసాద్, మాజీ శాసనసభ్యులు చెంగల వెంకట్రావు, యూజీఎఫ్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి మల్లేశ్వరరావు, యూజీఎఫ్ నాయకులు వెంకటేష్, గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మందికి గుండె, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సుమారు 100 మంది నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మా పత్రికా సోదరులందరూ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు. మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది దానికి ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం ఉండాలి. ప్రతి వర్గ మనిషికి కూడా మెడికల్గా కొన్ని కొన్ని సమస్యలు ఉండగా ద్వారా ఆ మెడికల్ తెలుసుకుని ఫ్రీగా మేము చేస్తామని ముందుకు వచ్చినందుకు ఆ కంపెనీకి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమం మెడికల్ క్యాంపులు టౌన్లోనే కాకుండా అక్కడక్కడ విలేజ్లో కూడా చేయాలని కోరుకుంటూ ఈ సంస్థగా ముందుకు నడాలని కోరుకుని సెలవు తీసుకుంటున్నాం. మేము చూసిన తర్వాత ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ జర్నలిస్టు యొక్క చిత్తాల కోసం
విభజన జరిగే సందర్భాల్లో 2011-12 ఆ సందర్భాల్లో తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు కూడా నిలబడిన ప్రాంతాల ప్రాతిపదికగా సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రూల్ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పెద్ద ఉద్యమం చేసిన సందర్భాల్లో మన ఉత్తరాంధ్ర కూడా నిలబడింది కదా మన మన గురించి కూడా మాట్లాడారు కదా ఓ రాజకీయ పార్టీ పిలిస్తే ఓ రాజకీయ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 27-30 డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 20 లక్షల నిధులతో చేపట్టిన బట్టెల్గొట్ట వద్ద గల మున్సిపల్ పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ పార్కు మధ్యలో చారిత్రాత్మకమైన బురుచు అతి పురాతనమైందని స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులు భవిష్యత్తులో పార్కును కాపాడుకోవాల్సిందిగా కోరారు. ప్రాచీన కట్టడమైన బట్టెల్గొట్ట అతి సుందరంగా తీర్చిదిద్ది గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ సిబ్బందిని మంత్రి అభినందించారు. సహకరించినందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ పార్కును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరికీ ఉంటుంది. ఇది చారిత్రాత్మకమైన కట్టడం కూడా ఇక్కడ ఉంది ఈ బుర్జు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు బట్టెల్గొట్ట అనేది మన మున్సిపల్ శాఖలో ఉన్న బుక్లో కూడా దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. అంటే అంత బాగా వచ్చింది పార్క్ అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఒక విజన్తో మున్సిపాలిటీస్లలో ఏమేం చేయాలి ప్రజలకు ఏది అవసరం అనే దాంట్లో భాగంగా స్థానికంగా ఉన్న నిధులే కాకుండా పట్టణ ప్రగతి లాంటి డబ్బులను కూడా రిలీజ్ చేస్తూ గ్రామ పంచాయతీల పల్లె ప్రగతి మున్సిపాలిటీస్ పట్టణ ప్రగతి లాంటి డబ్బులను కూడా రిలీజ్ చేస్తూ వాళ్ళకు కొంత ఆశ్రయిస్తూ ఈరోజు మున్సిపాలిటీస్ అభివృద్ధి చేయడానికి ముందుకొస్తున్న సందర్భంలో ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు లేదంటే ఇలాంటి పార్కులు డెవలప్ చేయడం కావచ్చు లేదంటే చెరువులు ఎక్కడైతే ఉన్నాయో చెరువుల బ్యూటిఫికేషన్ కావచ్చు చెరువులు కలుషితం కాకుండా కాపాడుకోవడం కావచ్చు ప్రజల అవసరాలను బట్టి అక్కడున్న కార్యక్రమాలను చేస్తున్న దాంట్లో భాగంగా అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బాలాపూర్లోని చౌహాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమంతో పాటు క్యాన్సర్ చేయించిన వారికి ఘనంగా సన్మానించి సర్టిఫికెట్లను అందజేశారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి. అనంతరం బాలాపూర్ నుండి క్యాన్సర్ అవగాహన ర్యాలీని మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించి వైద్యం అందించడం ద్వారా క్యాన్సర్ నయం చేయించవచ్చని డాక్టర్ ఉదయ్ చౌహాన్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా హెల్దీ లైఫ్ స్టైల్, డైట్ హ్యాబిట్స్, హోప్ ఫుడ్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ సూచించారు. క్యాన్సర్ వచ్చిన భయపడద్దని ఇప్పుడు అందుకు సంబంధించిన వైద్యం అందుబాటులో ఉందని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, స్థానిక కార్పొరేటర్ బండారి మనోహర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. नमस्कार, मैं डॉक्टर गायत्री चौहान, चौहान हॉस्पिटल की सीईओ. आप सबको इस कैंसर अवेयरनेस कैंप पे सभी को न्योता देती हूँ. आज जो हम लोगों ने कैंसर अवेयरनेस कैंप स्टार्ट किया है, इसका उद्देश्य ये है कि जो कैंसर से पीड़ित हैं, उनको हमारा वॉइस जा सके, उनको समझ आए कि कैंसर एक नॉन ट्रीटेबल बीमारी नहीं है, उसको हम लोग ट्रीट कर सकते हैं. लेकिन उसके लिए आप सभी को इनिशियल जो स्टार्टिंग स्टेजेस जो होते हैं उसमें आना होता है. अगर आप థర్డ్ యా ఫోర్త్ స్టేజ్ మే ఆయంగే తో ఉస్ హిసాబ్ సే ట్రీట్మెంట్ కా ప్రోటోకాల్. మాఘ పౌర్ణమి సందర్భంగా పవిత్ర కృష్ణానది సాగర సంగమ ప్రదేశం హంసల దేవిలో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఏటా మాఘ పౌర్ణమి నాడు హంసల దేవిలో లక్షలాది మంది సింధు స్నానాలు ఆచరిస్తారు. విష్ణుమూర్తి స్వరూపమైన కృష్ణానది సాగర సంగమ ప్రాంతానికి గంగానది పాపాలను హరించిన ప్రదేశంగా పేరుంది. పాప భారంతో కాకి రూపంలోకి మారిన గంగమ్మ తల్లి ఈ సాగర సంగమ ప్రాంతంలో నీటిలో మునిగి పాప ప్రక్షాళన అనంతరం హంసగా మారినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి హంసల దీవి అనే పేరు రాగా గంగమ్మ పునీతమైన మాఘ పౌర్ణమి రోజు ఏటా లక్షలాది మంది భక్తులు స్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ స్నానం ఆచరించి గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామిని భక్తులు దర్శించుకుంటారు. Thank you.
వడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం మంగళ వాయిద్యాలు పేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అగ్ని ప్రతిష్టాపన, చండీ హోమం, అభిషేకం తదితర పూజోత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొనడంతో పట్టణ ప్రాంతం భక్త జనసంద్రంగా మారింది. గ్రామ దేవత ప్రతిష్టాపన మహోత్సవంలో బోనాలతో ఊరేగింపుగా వచ్చి నైవేద్యం సమర్పించారు. తొలుత పట్టణ పొలిమేరల్లో కట్టుపోశారు. భక్తులు భారీగా తరలి రావడంతో పట్టణ ప్రాంత పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వారులు తెరి గంటల పాటు నిరీక్షించి గ్రామ దేవతను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు చూసేవారికి చూడముచ్చటగా వైభవంగా నిర్వహించారు. బొడ్రాయి పండుగ కార్యక్రమం గత 4 రోజుల నుంచి వైభవ వివిధ పాఠశాలల నుంచి చేసిన విద్యార్థులు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగిన వాయిస్ ఫర్ గర్ల్స్ పరిచయ ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల నైపుణ్యతకు ప్రస్తుత సమాజంలో యువతలపై జరుగుతున్న దాడులను విద్యార్థులు ఎదుర్కొన్నందుకు ఐటీడీఓ పీఓ గౌతమ్, టీడీ రమాదేవి, ఏటీడీఓ చంద్రమోహన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పరిచారని, ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులు ఎంతో అవగాహన పొందాలని అన్నారు. హెచ్ఎం విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన వార్డెన్ నాగమణి మేడంకి కృతజ్ఞతలు అంటున్న వాయిస్ ఫర్ గర్ల్స్ పరిచయ క్యాంపు సభ్యులు, ఈ కార్యక్రమానికి హాజరైన పెద్ద కొలవడం సర్పంచ్ తోట నాగమణి, ఏజీహెచ్ఎస్ అశ్వరావుపేట వార్డెన్ అరుణ, ఏజీహెచ్ఎస్ పెద్ద కొల్లగూడెం స్కూల్ స్టాఫ్ విద్యార్థులు పాల్గొన్నారు. మన పిఓ సారు కమిషనరేట్ నుంచి రూపొందిన కార్యక్రమం ఈ వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ప్రోగ్రాము. దీన్ని మన పిఓ సార్ గౌతమ్ పోటు సార్, తర్వాత డీడీ రమాదేవి గారు, అలాగే ఏపీఓ మన జలశిక్షణ రెడ్డి ఓ చంద్రమోహన్ సారు తో స్థాపించబడింది ఈ ప్రోగ్రాము. అది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మన ఆఫీసర్స్ మనకి వెన్నంటి ఉండి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 26th ఈవినింగ్ చెప్పారు మేడం, వామో ఇంత మంది ఇన్ని స్కూల్స్ నుంచి వస్తారు, పిల్లలు చాలా చాలా ఇంటీరియర్స్ నుంచి వస్తారు, ఎట్లా ఏంటి ఎలా మేనేజ్ చేయగలనని నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి పిల్లలు వచ్చిన పిల్లలందరికీ ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకు అని అంటే చాలా చక్కగా అక్క వాళ్ళు నేర్పింది చాలా చక్కగా శ్రద్ధగా ఇంట్రెస్ట్తో నేర్చుకొని విత్ ఇన్ 2 డేస్లలోనే మీకు మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే చాలామంది ఈ పిల్లలు ఎవరైనా కూడా మాది టీచర్స్ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పటి నుంచి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం వీడియో అనేది కార్యవర్గ సమావేశానికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పార్లమెంట్ కన్వీనర్ మన రామ్మోహన్ అన్న గారిని వేదిక అలంకరించారని చెప్పి కోరుతున్నాను. అట్లాగే మన అసెంబ్లీ కన్వీనర్ మన సాయిబాబా అన్న గారిని కూడా వేదిక పైకి రావాలని చెప్పేసి కోరుతున్నాను. మన జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మన అజయ్ కుమార్ గారిని కూడా వేదిక పైకి రావాలని చెప్పేసి, మండల ప్రధాన కార్యదర్శులు మన శ్రీకాంత్ వెంకట గౌడ్ గారు వేదిక పైకి రావాలని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై అధిక పన్ను విధిస్తూ ధరల పెరుగుదల కారణమవుతుందని సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో ఇదే కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇంధనంపై అమ్మకం పన్ను తగ్గించగా మన రాష్ట్రంలో ఒక్క పైసా కూడా తగ్గించకుండా ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై 14,724 కోట్ల ఆదాయం లభించగా ఈ ఏడాది 17,000 కోట్లకు పైపడి ఆదాయం చేకూరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొనలేక వాహనదారులు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని, అమరావతితో పోల్చుకుంటే పుదుచ్చేరిలో లీటర్ పెట్రోల్ 15.71, డీజిల్ 13.28, బెంగళూరులో లీటర్ పెట్రోల్ 9.93, డీజిల్ 12.02 మనకన్నా తక్కువ ధరకు లభిస్తుందని అన్నారు. గతంలో సైకిల్పై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు నేడు చిన్న చిన్న మోటార్ సైకిల్పై వ్యాపారాలు సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. వనరులు సృష్టించాలి. అదే రాజధాని వచ్చుంటే 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఈ రాష్ట్రానికి వచ్చేది. అనేక పరిశ్రమలు లేదా అనేక రకాలైన సంస్థలు రావడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల ఉపాధి వచ్చేది. ఈనాడు ఉపాధి లేదు, ఎవరికి ఆదాయం లేదు, రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలు లేవు. అందుకే ప్రజల నిద్ర పన్నుల రూపంలో బాధపడుతున్నారు. అన్ని ధరలు పెరిగిపోతా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు బస్ ఛార్జీలు నిత్యావసర ధరలు ఇసుక మద్యం అన్ని పెరిగిపోతా ఉన్నాయి. ఒక పెట్రోల్ మీద రాష్ట్రానికి పన్నుల దాకా 14,000 కోట్లు వస్తే ఇప్పుడు 17,000 కోట్లు ఒక పెట్రోల్ ధర మీద వస్తా ఉంది. దేశంలో ఎక్కడా లేనటువంటి పెట్రోల్ ధర డీజిల్ ధర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పక్కకెళ్తే కర్ణాటక రాష్ట్రం లేదు. గొప్ప మన పర్యటనకి వెళ్ళి బెంగళూరు వెళ్ళారు. గొప్ప నుంచి బెంగళూరు వెళ్ళిన అడిగారు పెట్రోల్ ఎంత అంటే 10 రూపాయలు చాలా మాకే ఉంది. డీజిల్ ఎంత అంటే 12 రూపాయలు డీజిల్ తేడా ఉంది. వాళ్ళకి రేట్లు కానీ తేడా చూసారు. 10 రూపాయలు పెట్రోల్కి 12 రూపాయలు డీజిల్. ఎక్కడ పక్క రాష్ట్రం కర్ణాటక. అదే పుదుచ్చేరి అంటే మన యాదగారు పుదుచ్చేరికి వెళ్తే 15 రూపాయలు తేడా ఉంది పెట్రోల్, 13 రూపాయలు డీజిల్ తేడా ఉంది. ఎక్కడ లేనటువంటి సేల్ ట్యాక్స్ ధరలు పెట్రో దాని మీద 17,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఎక్కడ తగ్గించదు. దేశం అన్ని రాష్ట్రాలు తగ్గించాయి, ఏం తగ్గించదు. ప్రజలు మట్టి కొట్టుకు పోనే సామాన్య వ్యాపారస్తులు మోటార్ సైకిల్ మీద వెళ్ళి వ్యాపారాలు చేసుకున్న పెట్రోల్ వాడుకుంటారు. ఎప్పుడైతే పెట్రోల్ ధరగా ఆ బాగా వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళకి ఏ విధమైన ఆలోచన ఉంటో దోచుకోవడం. గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి పరిచి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఆలమూరు మండలం కుమ్మలేరు సర్పంచ్ కొండం రాంబాబును ఆ గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఆ గ్రామ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సత్కార సభలో గ్రామంలోని పెద్దలంతా పార్టీలకు అతీతంగా పాల్గొని శాలువాలు పూలమాలతో సన్మానించారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక సర్పంచ్ రాంబాబు ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో గ్రామాన్ని అనతి కాలంలోనే అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతేకాదు ప్రజలను చైతన్యపరిచి నవంబర్ నెలలోనే 100% ఇంటి పనులు వసూలు చేసి జిల్లాలోని ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలబెట్టారు. అందుకని ఆ గ్రామ పెద్దలు కూడా పార్టీలను పక్కన పెట్టి సర్పంచ్ చేసే అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఘన సత్కారం జరిగిందని చెప్పొచ్చు. సత్కారం అనంతరం సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి చేయడంలో సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భద్రరావుని, భాస్కరరావుని, రామారావుని, అలాగే మన ఈ హౌజు శ్రీరావుని, ఇలాగ చాలామంది పేరు పేరుని గుణ నారామూర్తిగారావుని, మా రామచంద్రరావుని, ఎవరైనా నాకు అడిగిన వెంటనే నాకు ఇది కావాలి అంటే నాకు సహాయం చేసి నన్ను ముందు నిలబెట్టి నాకు ఎన్ని జడ్లుగా ఉండి ఇన్ని పనులు చేస్తా కారణం ఏడ సహాయ సహకారాలతో మేము ముందుకెళ్ళగలిగాను. కానీ ఇవ్వాలి నాకు బిల్లు రావాలి. బిల్లు చాలా ఇబ్బందిగా ఉంది, మీకు అందరూ తెలిసిందే. ఇది బిల్లు వచ్చిన తర్వాత అందరికీ చక్కబెట్టి మంచి పేరు తెచ్చుకుని ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి, చిన్న చిన్న సిమెంట్ రోడ్లు ఉన్నాయి, పెద్దగా ఏమీ లేవు. డ్రైనేజీలు కూడా ఏమీ లేవు. పొలమే గ్రావెల్ రోడ్లు కూడా 3 లక్షల శాఖలు వచ్చింది ఎంపీటీసీ గ్రాంట్, అవి కూడా 2 రోజులు మొదలుపెట్టి పొలం మీద రోడ్లు అన్నీ కూడా గ్రావెల్ రోడ్లు పోసి రైతులందరికీ పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. కానీ ఏమిటంటే చిన్న లోపం ఏమిటంటే నా కుటుంబం, నా తండ్రులు కానీ, నా తోటి సహదారులు కానీ ఎవరో లేకపోతామని వచ్చి చాలా బాధగా ఉంది. వాళ్ళందరూ ఉంటే నాకు ఇక్కడ సొంత వాళ్ళు లేని లోటు నాకు ఈవేళ ఈ గ్రామస్తులందరూ సన్మానం చేసి
నంద్యాల జిల్లా డోన్ మండలం గుండాల గ్రామంలో వైవి సుబ్బారెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆలయ నిర్మాణానికి పూజా కార్యక్రమం జరిపించారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో జీవోద్ధరణలో ఉన్న 70 పురాతన ఆలయాల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. డోన్ మండలం గుండాల గ్రామంలో 5 కోట్ల వ్యయంతో దేవాలయ పునర్నిర్మాణ కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు. నేటికి దాదాపు 800 ఆలయాల నిర్మాణానికి సహకారం చేశామన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అభివృద్ధి చేయడం కర్మగా భావిస్తున్నారని, నేడు నియోజకవర్గంలో రహదారులు వేసుకోవడం, గ్రామ గ్రామానికి నీటి సమస్యను తీర్చడం, విద్యాలయాలు నిర్మించడం కర్మగా భావించడం మన కర్మన్నారు. 330 కోట్ల వ్యయంతో సాగునీటికి రాష్ట్రంలో కేవలం 3 ప్రాంతాలను తీసుకున్నారని, అందులో మన నియోజకవర్గం ఉండడం సంతోషదాయకమన్నారు. ప్రాజెక్టు ఏదైతే ఉందో అది పూర్తయిన తర్వాత ఈ పక్కన ఉండే 30-40 గ్రామాలకు సంబంధించిన చెరువులు కానీ కుంటలు కానీ నీళ్లు నింపి తద్వారా ఈ గ్రామాలకు అంతా కూడా బోర్ బావిలు ఇప్పుడు ఏదైతే 200-300 అడుగులు తోగుతున్నామో కాకుండా 30-40 అడుగులకే నీళ్ళు అందించే మార్గము చేస్తా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తాం. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామంటే ఎందుకు అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. కూడా నా మీద కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అభిమానంతో గెలిపించి 2019లో మరొకసారి కూడా మన ముఖ్యమంత్రి గారి మీద ఉండే నమ్మకంతో మీరు మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నందు వల్ల ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తాను. నియోజకవర్గ ప్రజలకి ఏమి ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. ఇది ఒక్కటి కూడా చేసి పెట్టి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎట్లా మనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు నిర్మించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాం. సుమారుగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పేద ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రజలు, బీసీలు, బలహీన వర్గాల్లో ఉండే ప్రాంతాల్లో సుమారుగా 2000 ఆలయాలు నిర్మించే పెద్ద కార్యక్రమం మొదలుపెట్టాం. అందులో సుమారుగా గత 4 ఏళ్లలో 800 ఆలయాలు నిర్మించడం కూడా సరిపోయింది. రాబోయే రోజుల్లో మిగతా ఆలయాలు కూడా నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం. ఉరవకొండ మండలం పెన్నహోబెలం వద్ద పెన్నా నది తీరంలో వెలిసిన శ్రీ ఏటిగంగమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. పవిత్ర మాఘమాసంలో 3వ ఆదివారం నాడు ప్రతి ఏటా ఈ వేడుకలు జరుగుతాయి. తిరునాళ్ల సందర్భంగా తెల్లవారుజాము నుంచే పెన్నా నదిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు పెన్నాహోబెలం ఆలయ ఈవో విజయ్ కుమార్, అర్చకులు ద్వారకానాథ్, బాలాజీస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. మాఘమాసంలో ఇక్కడ స్నానాలు ఆచరించి పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. పూజలు అనంతరం నది ఒడ్డుని వంట మార్పు చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.